లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. క్యారెక్టర్లు ఉన్నా దానికి ఆర్టిస్టులని మనకు ఇది మీరు క్యారెక్టర్ చేయాలి అని అంటే కాదనకుండా 100% సత్యప్రకాశ్ గారి మీద ఉన్న నమ్మకంతో నా మీద ఉన్నటువంటి అభిమానంతో ఈ సినిమాలో చేశారు. మరి బాహుబలి ప్రభాకర్ ఒక డిఫరెంట్ అయినటువంటి రోల్ చేశారు. మరి మంగిలి గారు తను పాపం పాట పాడడంతో పాటు నటించడం కూడా జరిగింది. రోల్ రైడా అలాగే రఘుబాబు మరి పృథ్వీ అదుర్సు రఘు ఇలా చాలామంది ఆర్టిస్టులు ఒక డిఫరెంట్ డిఫరెంట్ అయినటువంటి వేషాలని వేశారు. మరి ఏదైతే లవర్స్ డే తర్వాత అమ్మాయి నూరిన్ తెలుగులో చాలామంది కూడా ఇక్కడ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళు కూడా అడగడం జరిగింది. మరి ఆ అమ్మాయి మేమిచ్చినటువంటి అంటే లవర్స్ డే అప్పుడు వచ్చినప్పుడు ఆ అమ్మాయికి ఇచ్చినటువంటి రెస్పెక్ట్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, మేము ఇక్కడ లవర్స్ డే చేసినటువంటి పబ్లిసిటీ కావచ్చు, ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆ అమ్మాయి మీ సినిమానే ఫస్ట్ చేస్తానని చెప్పి ఆ నూరిన్ అమ్మాయి ఫస్ట్ మా సినిమా చేయడం చాలా ఆనందదాయకం. తర్వాత మిస్ బెంగళూరు ఇంకొక అమ్మాయి, తను క్యారెక్టర్కి 100% సూట్ అయ్యే విధంగా ఆ అమ్మాయి చేయడం. తర్వాత కన్నడలో చేసిన తర్వాత ఈ సబ్జెక్ట్కి ఎవరిని పెట్టాలి అని చెప్పేసి మా సత్యప్రకాశ్ గారు అన్నప్పుడు ఇంకెవరు సార్, ఇంకా మన అబ్బాయిని పెడితే బాగుంటుంది అని అప్పుడు నటరాజని సెలెక్ట్ చేయడం జరిగింది. మరి కన్నడలో తను అద్భుతంగా చేశాడు. ఆ తర్వాత తెలుగులో ఫస్ట్ సినిమా. అసలు మీరు చూస్తే ఇతను ఏదో 30 ఇయర్ ఇండస్ట్రీ అనుకుంటారు తప్ప మీరైతే కొత్త వాడని మాత్రం అనుకోరు, అంత బ్రహ్మాండమైనటువంటి పర్ఫార్మెన్స్. మరి ఈ సినిమాలో చిన్నవాడైనా కూడా బ్రహ్మాండమైనటువంటి మ్యూజిక్ ఇచ్చినటువంటి మా జైకి నిజంగా అభినందనీయం. ఇందులో సినిమాకి ఇచ్చినటువంటి ఆర్ఆర్ఏ కాకుండా సాంగ్స్లలో అద్భుతంగా చేశాడు. అతి తొందరలో మీ ముందుకు వస్తాయి అన్ని సాంగ్స్ కూడా, ప్రతి ఒక్కరిని కూడా ఉరుతలు ఊగించే విధంగా ఉంటాయి. తర్వాత ఇందులో కన్నడలో చాలా ఫేమస్ అయినటువంటి జేజీ కృష్ణ గారు ఈ చిత్రానికి కెమెరా. మరి వాళ్ళు తను వాళ్ళ అబ్బాయి ఇద్దరు కలిసి ఈ సినిమాకి చాలా శ్రమ పడ్డారు. అలాగే రాత్రింబావులు మా టెక్నీషియన్స్ అంతా కూడా చాలా శ్రమ పడ్డారు. ఈ చిత్రంలో మా సత్యప్రకాశ్ గారు అడిగినప్పుడు నేను ఏది కాదనకుండా సాంగ్స్లలో ఒక సాంగ్లో అయితే 600 వెహికల్స్ పెట్టాల్సి వచ్చింది. అంటే సాంగ్ డిమాండ్ని బట్టి 600 వెహికల్స్ వస్తే అంటే అన్ని వెహికల్స్ మనం పెడతామని చెప్పి శేఖర్ మాస్టర్ గారికి చెప్పినప్పుడు పర్వాలేదు సార్ సినిమా బాగా రావాలని చెప్పి చేశాము. బట్ శేఖర్ మాస్టర్ గారు చేసినటువంటి అన్ని సాంగ్స్ అద్భుతంగా చాలా బాగున్నాయి. మరి ఇందులో కాసర్ల శ్యామ్ గారు బ్రహ్మాండమైనటువంటి సాంగ్స్ రాశారు. ఇంకొకటి వచ్చేసి గురుచరణ్ గారు రాశారు. వీరి సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈరోజు టీజర్ మీకు అంటే అది త్వరలో ట్రైలర్ను కూడా రిలీజ్ చేస్తాము. మరి ఈరోజు ఈ టీజర్ 100% మీరందరూ కూడా ఆదరిస్తారని అభిమానిస్తారని మరి మా సురేందర్ రెడ్డి అన్న మాకు 100% బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ. ఊలాలా ఊలాలా అనే ఒక సినిమాకి నాకు హీరో పాత్ర ఇచ్చినందుకు మిస్టర్ ఏ గురురాజ్ గారికి నా హృదయపూర్వక గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సార్. అండ్ సెకండ్లీ మా నాన్నగారు ఈ సినిమా డైరెక్టర్ మీ సత్యప్రకాష్ గారు. నా సత్యప్రకాష్ గారు అన్న మీ సత్యప్రకాష్ గారు అనడమే న్యాయం, ఎందుకంటే తనకి ఎప్పుడు సినిమాకి ఫస్ట్, ఆల్వేస్ సినిమా అనమాట. సో వీళ్ళిద్దరూ ఏమో ఈ సినిమాకి రెండు కళ్ళుల్లాగా, వీళ్ళు లేకపోతే ఈ సినిమా లేదు. అండ్ అలాంటి సినిమాలో నాకు ఒక హీరో అని ఒక పాత్ర ఇచ్చినందుకు ఇద్దరికీ చాలా గ్రేట్ఫుల్ అసలు. అండ్ మా కాస్ట్ ఉన్నారు ఇద్దరు, అంకిత అండ్ నూరిన్, ఒకరితేమో మిస్ కేరళ, ఇంకొకరితేమో మిస్ బెంగళూరు. ఇద్దరు పర్ఫార్మెన్స్ అసలు 1000కి 2000% ఇచ్చినట్టు. అండ్
మా మ్యూజిక్ డైరెక్టర్ మీరు ఎలా విన్నారో ఫుల్ ట్రైలర్ కట్కి మిస్టర్ జాయ్ అసలు ఇరగదీశారనమాట ఫుల్ దీనికి. అండ్ మా సినిమా టీమ్ సినిమాటోగ్రాఫర్స్ మిస్టర్ జేజే కృష్ణ అండ్ మిస్టర్ దీపక్, మా నాన్నకి పోలీస్ స్టోరీకి ఫస్ట్ సినిమాకి ఎలా బ్లెస్ చేసి లైఫ్ ఇచ్చారో ఈ సినిమా కూడా నాకు ఆ హ్యాండ్ పెట్టి ఆ లక్కీ హ్యాండ్ అనమాట. అండ్ మిగతా ఉన్న టెక్నీషియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్, నా హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ అనమాట. అండ్ మన శేఖర్ మాస్టర్ గురించి చెప్పడానికి నేను అసలు ఏం లేను, తను వేస్తే స్టెప్ వేస్తే అంతే అక్కడ సక్సెస్ఏ, విజిల్లే టాప్ లేచిపోవాల్సిందే. సో అలాగే తను కూడా ఈ సినిమాకి మొత్తం ఫుల్ 100% ఇచ్చారనమాట. అండ్ లాస్ట్గా మన సురేందర్ రెడ్డి గారికి, ఈ హోల్ టీమ్కి వచ్చి తను డేలో టైం తీసుకొని ఇక్కడ వచ్చి బ్లెస్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్ సార్. సురేందర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అస్. అండ్ ఇట్ ఈస్ అ ప్రివిలేజ్ టు వర్క్ విత్ సత్ప్రకాష్ గారు అండ్ గురురాజ్ గారు. నన్ను చాలా సపోర్ట్ చేసి ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా పర్ఫెక్ట్ అన్నది వాళ్ళు యాక్సెప్ట్ చేసి నన్ను తీసుకొని ఈ సినిమాలో ఒక 4 సాంగ్స్ అను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశానండి. అండ్ త్రూఅవుట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఈస్ చాలా ఇంటిమిడేటింగ్ అండ్ ఇట్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. అండ్ మై బ్రదర్ నటరాజ్ బ్రో, ఇట్ వాజ్ సూపర్. అండ్ ఆల్ అదర్ టెక్నీషియన్స్ అండ్ హీరోయిన్స్ అండ్ అదర్ యాక్టర్స్, ఐ విషింగ్ ఆల్ దెమ్ అ బెస్ట్ సక్సెస్ అండ్ థ్యాంక్ యూ. మొన్ననే కలిసినట్టుంది నాకు మీ అందరినీ, ఈరోజు మిమ్మల్ని అందరిని చూడటం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఉల్లాలా ఉల్లాలా, నేను ఫస్ట్ చెప్పాలంటే సత్యప్రకాష్ గారు నాకు 10 ఇయర్స్ బ్యాక్, ఐ థింక్ 12 ఇయర్స్ బ్యాక్ మేము కలిసి వర్క్ చేయడం జరిగింది. నాకు ఇష్టమైన వ్యక్తి, ఇష్టమైన ఆర్టిస్టు. బేసిక్గా చాలా తక్కువ వర్కే చేసాం, ఐ థింక్ 2-3 ఫిలిమ్సే వర్క్ చేసాం. బట్ ఎప్పుడు కలిసినా, తనతో ఎప్పుడు మాట్లాడినా చాలా ఆప్యాయంగా చాలా చక్కగా పలకరిస్తాడు. నాకు ఆయన అంటే ఒక చిన్న అభిమానం తన మీద నాకు. సో ఈరోజు నిన్న ఫోన్ చేసి నాకు అడగగానే ఇమ్మీడియట్లీ నేను ఓకే అన్నాను. ఎందుకంటే తను డైరెక్షన్ చేస్తూ వాళ్ళ అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఇట్స్ రియల్లీ గ్రేట్ సార్. మీ జాబ్ ఈరోజు ఫుల్ఫిల్ చేశారు. సో డెఫినెట్లీ మీ అబ్బాయికి ఇది ఒక రూట్ స్టార్ట్ అయింది, ఇది చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే గురురాజు గారికి ఈ సినిమా వల్ల తను ఇంకా చాలా సినిమాలు చేయాలి, పెద్ద పెద్ద సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాకి పనిచేసిన ఆల్ టెక్నీషియన్స్, ఆల్ ఆర్టిస్టులందరికీ కూడా నా బెస్ట్ ఆఫ్ లక్. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్, ఇప్పుడే నేను మ్యూజిక్ డైరెక్టర్ గురించి విన్నాను ఫస్ట్ టైం, ఐ థింక్ దిస్ అ ఫస్ట్ టైం. సో సాంగ్స్ బాగున్నాయి, డెఫినెట్లీ తనకి బ్రైట్ ఫ్యూచర్ ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఉండాలని కోరుకుంటున్నాను. సో రియల్లీ థ్యాంక్స్ సత్య ప్రకాష్ గారు నన్ను ఇక్కడికి మీ దాంట్లోకి నన్ను భాగస్వామ్యం చేసినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్. ఉల్లాలా ఉల్లాలా సూపర్ డూపర్ హిట్, 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 ఉల్లాలా ఉల్లాలా సూపర్ డూపర్ హిట్. అమ్మా డాక్టర్ గారు నమస్తే అండి. థ్యాంక్స్. నేను శ్రీకాకుళం నుంచి పరిగెట్టుకుంటూ వచ్చానండి. ఇక్కడ ఉల్లాలా ఉల్లాలా ఫంక్షన్ జరుగుతున్నది, దాంట్లో సురేందర్ రెడ్డి గారు వచ్చినారు. అతనంటే నాకు చాలా ఇష్టం అండి. యాక్చువల్లీ లిటరలీ ఐ అడ్మైర్ యూ అండ్ ఐ లవ్ యూ. ఇలాంటి ఒక ఉల్లాలా ఉల్లాలా ఫంక్షన్కి మీరు వచ్చారంటే లిటరలీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఆన్ దిస్ అర్త్. నా పేరు సత్యప్రకాష్ అండి, శ్రీకాకుళంలో ఉంటున్నాను నేను. ఈ ఉల్లాలా ఉల్లాలా ఫంక్షన్ సూపర్ డూపర్ హిట్, అక్కడి నుంచి నేను అదే మంత్రం చెప్పుకుంటూ ఉంటున్నాను. సో మీ అందరినీ కూడా ఒక మాట రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆల్రెడీ చేశాను మరోమాట చేయండి, తప్పు లేదు. మా సినిమా పెద్ద హిట్ అయితే మాకు సంతోషం, మీకు సంతోషం. ప్లీజ్ నాతో పాటు ఒక మాట చెప్పండి, ఉల్లాలా ఉల్లాలా సూపర్ డూపర్ హిట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.